మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, శ్రీ శార్వరీనామ సంవత్సరంలో అనగా మార్చి 25, 2020 నుండి ఏప్రిల్ 12, 2020 వరకు ఉన్న తెలుగు కాలమానం ప్రకారం తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2, 3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2, 3వ పాదంలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7గా కనిపిస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉన్నది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువగానే ఉన్నది అని మీరు గమనించుకోవాలి. కాబట్టి ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ఈ సంవత్సరంలో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాలను పెట్టాలి అనుకునే వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. పెట్టుబడులు కొత్తగా పెట్టేవారికి కూడా చాలా మంచి సమయం ఇది. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను చూస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. ఈ తులారాశి వారు వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఖర్చు చేయటం వలన మరలా డబ్బు సంపాదిస్తానా అనే అయోమయంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి వచ్చిన డబ్బులను నియంత్రించి, ఖర్చులను తగ్గించి, ఆచితూచి డబ్బు ఖర్చు పెట్టుకోవటం ఈ సంవత్సరం తులారాశి వారికి ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. అలాగే ఎవరైనా అప్పులు అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ ఇస్తే మాత్రం ఆ డబ్బులు మీ చేతికి రావు. ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండగలిగితే మీ ఆదాయము బాగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో తులారాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు. అద్భుతమైన పదవులను ఈ సంవత్సరంలో మీకు రాబోతూ ఉన్నాయి. అలాగే మంచి గౌరవ మర్యాదలను కలిగిన ఉన్నత పదవులు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రమోషన్లు, వ్యాపారాలలో, కుల వృత్తులలో, వ్యవస్థలలో కానీ మంచి ఎదుగుదల ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. తద్వారా శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో ఎవరినీ మీరు నమ్మకూడదు. ఇతరుల సహాయం కొన్ని సందర్భాలలో మీకు అందకపోవచ్చు. ఈ సంవత్సరం మీరు ఎంతో పట్టుదలతో, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో పనులను పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా బద్ధకాన్ని విడిచిపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలను సాధించుకోవాలి. ఈ సంవత్సరము వీరికి అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చు. ఒక డబ్బు విషయంలో తప్ప నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో అధిక లాభాలను సాధించి విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి గౌరవం లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమాల వలన డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. సినీ రంగము వారికి, టీవీ ఆర్టిస్టులకు, కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి మంచి అవకాశాలు చేతికి వస్తాయి. అధికంగా డబ్బును కూడా సంపాదిస్తారు. కాకపోతే ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. విహారయాత్రలకు వెళతారు. ఈ సంవత్సరంలో సంతోషంగా కుటుంబంతో గడుపుతారు అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు కూడా మొదటి పంటలో మీరు ఆశించిన దానికన్నా రెట్టింపు లాభాలు వస్తాయి. మీరు వ్యవసాయంలో ఖర్చు పెట్టిన దానికి రెండింతలు లాభాలను చవిచూస్తారు. 2వ పంటలో కూడా లాభాలు అధికంగానే ఉంటాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరంలో 2 పంటలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరమైన ఆదాయం వస్తుంది. వేద పండితులకు, జ్యోతిష్య పండితులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సూచనలు కలుగుతూ ఉంటాయి. సాంకేతిక రంగంలోని వారికి శుభప్రదముగా ఉంటుంది. తీసుకునేటటువంటి ఆహారం వలన ఈ సంవత్సరం తులారాశి వారికి అనారోగ్య సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటాయి. నీటి వలన, నూనె వలన, బయట తినే ఆహారం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఆహారం తీసుకోవటం మంచిది. గృహానికి లేదా గృహిణికి సంబంధించిన వస్తువులను ఈ సంవత్సరంలో డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అధికంగా వ్యాపార విషయంలో పెట్టుబడులను పెడితే ఆదాయం పెరుగుతుంది అని చెప్పవచ్చు. కాకపోతే భాగస్వామ్య పెట్టుబడులు కాకుండా మీరు సొంతంగా చేయగలిగిన
పనులలో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు వస్తాయి. విద్యార్థులు నూతన కోర్సులను చదువుటకు ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. విదేశాలలో చదువుకోవాలి అని అనుకున్న వారికి ఆ కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో రాని వీసా ఈ సంవత్సరంలో వీరి చేతికి అందుతుంది. ఉన్నతంగా చదివి ఉన్నత పదవులను ఈ సంవత్సరంలో తులారాశి వారు పొందుతూ ఉంటారు. కాకపోతే ఈ తులారాశి విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి. తోటి స్నేహితులతో కలిసి చదువును అశ్రద్ధ చేస్తే మాత్రం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి చదివితే ఫలితాలు కూడా అదేవిధంగా వస్తాయి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడతారు ఈ రాశి విద్యార్థులు. ఈ సంవత్సరంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా. తులారాశి వారికి వాహన ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి ప్రయాణాలు తగ్గించటం మంచిది. ఇటీవల కాలంలో ప్రయాణాలు చేయటం తప్పనిసరి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మద్యం సేవించి ప్రయాణం చేయటం, దూర ప్రయాణాలు చేయటం, వేగంగా బండ్లను నడిపి ప్రయాణం చేయటం, మద్యం సేవించి టూ వీలర్లను నడపటం ఇలాంటివి చేయటం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే ప్రయాణాలు చేస్తూ ఉండండి. ముందు జాగ్రత్తగా ఎటువంటి సమస్యలు వచ్చినా కుటుంబ సభ్యులతో స్నేహితులతో వాటి గురించి చర్చించి మంచి పనులను మంచి సలహాలను తీసుకోవాలి. ఇలా చేయటం వలన చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి స్త్రీలు ప్రభుత్వ సహకారముచే నూతన వ్యాపారములను ప్రారంభిస్తారు. ఈ రాశి స్త్రీలు ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా జీవిస్తారు. వారు ఏమి కోరుకున్నా ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి. పుట్టింటి నుండి ఏమైనా గొడవలు ఉంటే ఈ సంవత్సరంలో తగ్గుతాయి. పుట్టింటి నుండి ధనలాభం కలుగుతుంది. కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే మధ్యస్థంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో అంగారక గ్రహం ఉండటం వల్ల చాలా ఖర్చు చేస్తారు. అయితే డబ్బులు అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు అదృష్టం ఈ సంవత్సరం మొత్తం తోడుగా ఉంటుంది. ఈ సంవత్సరం మధ్యకాలంలో మీ ఇంట్లో ఒక మంగళకరమైన కార్యాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు అర్ధాష్టమి శని ప్రారంభం కూడా ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తరచుగా శనివార నియమాలను పాటిస్తూ ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. ఈ గ్రహస్థితుల లోపాలు పోయి ఆనందంగా జీవించాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని పూజించుకోవాలి. మీకు అర్ధాష్టమి శని దోషం ఉంది, కాబట్టి శనివార నియమాలను పాటిస్తూ ప్రతిరోజు శనిదేవుని యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. నల్ల నువ్వులను, ఇనుప వస్తువులను, నల్లటి వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేస్తే మీ దోషాలన్నీ తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.